హాయ్ ఇలా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఏంటంటారా నేనైతే వీటి కోసం కనీసం ఒక వన్ ఇయర్ నుంచేలా అయితే వెయిట్ చేస్తున్నా ఆన్లైన్లో అయితే బుక్ చేసుకుని ఉంటేనే కాకపోతే ఏందంటే అది రెండు మూడు సార్లు ఎప్పుడు బుక్ చేసినా కూడా క్యాన్సల్ అయిపోయింది అన్నట్టు వన్ ఇయర్ నుంచి ఎలా అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను దీనికోసమైతే ఇప్పటికి అనమాట అందులో అంతకుముందు కొంచెం రేటు కూడా ఎక్కువనే ఉండే ఈసారి అయితే నాకు దివాళీ ఆఫర్లు అయితే చాలా తక్కువ వచ్చినాయి రేటు కూడా నాకైతే మస్తు మంచిగా అనిపించింది చాలా హ్యాపీ ఫీల్ అయినా ఎందుకంటే మళ్ళీ ఇవి తె ఏం చేసిందంటే నేను ఓపెన్ చేస్తా నేను ఓపెన్ చేస్తా మా బిడ్డేనే ఇష్టంగా ఓపెన్ అయితే వేసింది అనమాట అయితే బుక్ చేసినా కానీ అసలు అవి ఎట్లు వస్తాయో ఏం కథనే కొన్ని వీడియోలు అయితే చూసినా అంటే కొంతమంది మీషోలో ఉంటాయి కదా అవి చూస్తే కొంతమంది డ్యామేజ్ అయినాయి మళ్ళీ కొంతమంది సైజ్ చిన్నవి వచ్చినాయి కలర్ కరెక్ట్ లేదు అనేసి అయితే పెట్టుండ్రి కానీ ఇవి అవి వచ్చేదాకా అసలు ఎందుకంటే ఇంతమంది రెండు మూడు సార్లు క్యాన్సిల్ అయినాయి అని చెప్పినాక ఇది కూడా ఆల్రెడీ ట్రై చేసినా వస్తుందో రాదో అని కానీ లక్కీగానైతే అయితే మొత్తానికి వచ్చేసింది అబ్బా ఇవి చూస్తేనైతే ఇక మా ఆయన ఎన్ని తిడతా దీనికి ఏడు ఏర్పడతలేదు పైసలు బాగా ఎక్కువైనా అన్నీ ఉంటున్నదని తిడతాడు మొత్తానికి అయితే అయితే ఏంటంటే ఇక ఇట్లా బుక్ చేయంగానే రాగానే మా బిడ్డనైతే ఓపెన్ చేసింది కానీ ఈ అయితే ఎంత మంచిగా ఉంటాయో తెలుసా దీన్ని టప్పర్వేర్ లాంటివి అన్నట్టు ఇందులోకైతే గాలి పోదు క్షీమ పోదు ఏం పోదు అనమాట చాలా మంచిగా పనిచేస్తే అయితే ఈ డబ్బలు అయితే మా బిడ్డకు అందుకెళ్ళి తీయనీకి రాలేదు వెళ్ళి తీసింది కానీ డబ్బల నుంచి డబ్బాలు తీయనికైతే అస్సలు రాలేదన్నమాట అయితే అయిన దానికి నేను కూడా నేనేది ఇస్తా అనేసి నేను ట్రై చేస్తా కూడా నాకు కూడా అతి బలవంతం మీద వచ్చినాయి అన్నట్టు ఇట్లా ఒక్కొక్కటి అయితే ఇచ్చిన మంచి కవర్ ప్యాకింగ్ తోటి నీట్గానైతే అయితే మనకైతే పంపించారు మంచిగా వచ్చింది థ్యాంక్ యూ మీషో అండ్ డబ్బాలు అయితే క్వాలిటీ బాగున్నాయండి చాలా మంచిగా అనిపించింది హైట్ కూడా మళ్ళా ఎట్లా అంటే మనము ఫస్ట్ అందులో ఇస్తారు కదా మీషో ఆర్డర్ చేసేటప్పుడు అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తారు ఎంత వెడల్పు ఉంటుంది ఎంత హైట్ ఉంటుంది మినిమం ఎంత పడుతుంది ఒక్క డబ్బాలో అనేసి అయితే మనకు ప్రతి ఒక వస్తువుకి అయితే ఇస్తూనే ఉంటారు ఇలాంటి కిచెన్ ఐటమ్స్కి అయితే అయితే రెండు కిలోలనర డబ్బాలు అయితే నేను బుక్ చేసుకున్నాను అంటే మినిమం మనకు పప్పులు అలాంటి ఏదైనా సరే ఒక రెండు కిలోలు రెండు పావు అట్లా పడుతుంది పిండి అయితే కిలోనర మాత్రమే వాడుతుంది మీకైతే ఒకవేళ మీరు బుక్ చేసుకోవాలంటే చెప్తున్నా అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది కింద పడ్డ కూడా వాళ్ళగదు మళ్ళీ కాకపోతే ఏంటంటే దేర ఎలకలు ఉన్న వాళ్ళైతే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది మెత్త మెత్తగా ఉంటుంది కాబట్టి డబ్బా ఇంత ముందు నేను ఒకసారి సోప్స్ అంటే సబ్బులు కొన్నప్పుడు ఒక రెండు ఫ్రీ వచ్చినాయి అన్నట్టు ఇదే సేమ్ ఇలాంటి డబ్బాలు చిన్న సైజు వచ్చినాయి కాకపోతే అప్పుడు ఎలకలు అయితే రెండు ఒక డబ్బా మూతను కొట్టేసింది అనమాట అందుకని ఎలకలు ఉన్న కూడా కొంచెం జాగ్రత్తగా అంటే మనకు అవసరమా లేదని ఆలోచించి కూడా తీసుకోర్రీ ఓకేనా అట్లనే ఇంకా ఇది ఇంతటి ఏంటంటే ఇప్పుడు మనకు ఒక చిన్న కిచెన్ ఉందనుకో కిచెన్లో మనకు స్పేస్ ఎక్కువ లేదు ఇప్పుడు నేను మా కిచెన్ అయితే మీరు మస్తు సార్లో చూసే ఉంటారు కదా కనీసం ఒక ఆరేడు డబ్బాల కంటే ఒక సెల్ఫ్లో ఎక్కువ పట్టలేదు అన్నట్టు నువ్వు ఎంత రౌండ్ ఇప్పుడు డబ్బా స్టీల్ డబ్బా రౌండ్ ఎక్కువ ఉంటుంది కదా ఆ స్పేస్లో రెండు డబ్బల అయితే ఇవి ఒక్క డబ్బా పడతాయి సారీ ఆ ఒక్క డబ్బా స్టీల్ డబ్బా జాగాల ఇవి రెండు డబ్బాలు అయితే పడితే ఇంకా కొంచెం స్పేస్ ఎక్కువనే ఉంటుంది అందుకనేసి అయితే చిన్న కిచెన్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అని అయితే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నాకైతే భలే నచ్చిన అబ్బా చాలా మంచిగా అనిపించింది కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు నాకైతే బాగా అనిపించింది చూసారు కదా నేను హ్యాండ్లో పట్టుకుంటే కూడా ఎంత ఉంది ఏం కథ ఎంత హైట్ ఉన్నది అనేసి అయితే తెలిసిపోతుంది అనమాట మనం మీషోలో ఆర్డర్ చేసేటప్పుడు అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉంటారు హైట్ ఎంత ఉంది విడల్పు ఎంతుంది ఎంత వరకు పడుతుంది క్వాంటిటీ ఇంట్లో ఎంతవరకు సరిపోతుంది అనేది అయితే మనకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తూ ఉంటారు నేనైతే కొంచెం వాచ్ చేసిన తర్వాత కొంచెం మంచి కాటన్ క్లాత్ తోటి తుడుచుకున్నాను ఎందుకంటే ప్లాస్టిక్ కదా కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట కామన్గా అయితే అసలు ప్లాస్టిక్ వాడద్దు కానీ ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏందో కూడా మీకు చెప్తాను అయితే ఏందంటే ఇప్పుడు స్టీల్ డబ్బాలలో అయితే నేనైతే మస్తు వీడియోలలో చూసారు కదా స్టీల్ డబ్బాలలోనే ఎక్కువ శాతం అయితే ఉంటుంది అయితే ఏంటంటే ఇప్పుడు ఏదన్నా మనకు గుర్తుకు ఉండదు ఒక్క డబ్బాది ఒకటి ఒక డబ్బాలో ఉన్నప్పుడు అది అన్ని డబ్బాలు తీయడానికి అంటే ఒక్క దాంట్లో ఒకటి దొరకట్లేదు అన్నట్టు ఇది ఇండ్లు ఉన్నదేమో అని ఆ డబ్బా తీయడం అది అందులో ఉన్నదేమో అని ఈ డబ్బా తీయడం అయితే అట్లా జరిగింది చాలా పిచ్చిలేసింది స్టీల్ డబ్బాలలో ఉన్నప్పుడు ఆ ఉద్దేశం మీద అయితే ఇప్పుడు ఇంట్లో ఏది ఉన్నది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది అందుకే మళ్ళీ అట్లనే మనం ఇట్లా బయట సామాన్ తీసుకురానికి పోయినప్పుడు మనకు ఐటమ్ ఏది ఎక్కువ ఉన్నది ఏది తక్కువ ఉన్నది అనేది కూడా మనం డబ్బా ఓపెన్ చేయకముందే ఇది చూసుకోవచ్చు అనమాట మళ్ళీ ఇంకా ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇదైతే చాలా వీడియోలలో చెప్పారు నేను కూడా చూసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుగు పట్టదు అన్నట్టు పురుగు పట్టకుండా చాలా బాగుంటుంది మళ్ళీ అందులో ఒకవేళ కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ డబ్బాలు బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంది మళ్ళీ అది కూల్ లోపలికి తడి కూడా లోపలికి అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకునే వాళ్ళైతే ఈ మూత కూడా చాలా బాగుంది టబ్బర్ వేర్ అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది అనుకుంటా అంటే గాలి పోకుండా మెత్తగా ఉండే డబ్బా గాలి పోకుండా లీక్ కాకుండా ఉండే డబ్బాలని అయితే అదే పేరు అంటారనైతే నాకు తెలుసు మొత్తానికైతే నేను కొన్ని ఐటమ్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేకుంటుండీ మటు నుంచి తెచ్చినాక అయితే అవైతే కొన్ని పోసుకొని చూసినా ఒక డబ్బాలను అయితే కిలనరా పట్టింది ఇంకొక డబ్బాలు ఇవ్వరే రైస్ అన్నట్టు బాస్మతి రైస్ ఇవి వచ్చేసి టూ కేజెస్ చూసారా టూ కేజెస్ అయితే ఈజీగా పట్టేసిన ఇంకా కొద్దిగా అంత తక్కువనే ఉంది నన్ను అడిగితేనైతే ఇట్లా అనమాట మొత్తానికైతే డబ్బాల హైట్ బాగుంది మనకు ఎక్కువ సామాన్ ఎక్కువ ఏదైనా సరే పప్పులు ఇలాంటివి వేసుకోవడానికి నాకైతే బాగా నచ్చింది అబ్బా మీరు కూడా నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి మీ షోలోనైతే ఉంది ఓకేనా మీరు ఎవరైనా అడిగినట్టయితే రేటు కూడా పెన్ మెన్షన్ చేస్తా నేను మీరు కనుక కామెంటు చేస్తే మొత్తానికి మొత్తానికైతే ఇట్లా నాకైతే మస్తు మంచిగా అనిపించినాయి ఈ డబ్బాలు అయితే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయినా ఈ డబ్బాలు వచ్చినందుకు మళ్ళీ అందులో క్వాలిటీ కూడా బాగా వచ్చింది ఎక్కడ డ్యామేజ్ కాకుండా వచ్చినాయి కలర్ కూడా నేను బ్లూ కలరే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి బ్లూ కలర్ వచ్చినాయి ఇందులో కూడా రెడ్ ఉంది బ్లాక్ కూడా ఉందండి మీకు ఏది నచ్చితే అది కూడా తీసుకోవచ్చు అనమాట నేను ఇట్లా చేయబెడితే తెలుస్తుంది కదా ఎంత వెడల్పు ఉన్నదనేసి అట్లా అనమాట మొత్తానికైతే చిన్న కిచెన్ ఉన్న వాళ్ళకు సెల్పులల్లా మస్తు జాగా సేవ్ అవుతుంది ఈ నాకైతే అందుకనే నచ్చింది అందులో లోపల ఉన్న ఐటెమ్స్ కొన్ని పురుగు పడుతున్నాయా లేదా కామన్గా అయితే నేను పురుగు పట్టని అను ఏదో ఒకటే ఇట్లా డబ్బలలో ఉన్నప్పుడు మిస్ అయ్యి అది గుర్తుకు లేకపోతే అలాంటి ప్రాబ్లం అయితే అవుతూ ఉంటుంది అనమాట అయితే ఏంటంటే ఇట్లా అనమాట మొత్తానికి ఏదైనా సుత ఖరాబ్ అవుతుందా లేదా మన దగ్గర ఎంత క్వాంటిటీలో ఉన్నాయి మన దగ్గర సామాను కిచెన్లో మన ఇట్లా బయట షాప్కి పోయినప్పుడు తెలుసుకోవడానికి అయితే డబ్బులు బాగా పనిచేస్తాయి ఫస్ట్ పురుగు పట్టదు మళ్ళీ సెకండ్ వచ్చేసి మనకి ఏ సామాన్ ఎంతుందనే ఐడియా ఉంటుంది మొత్తానికి బాగా ఇంపార్టెంట్ ఏంటంటే కిచెన్లో చిన్న కిచెన్ ఉన్న వాళ్ళకైతే ఇది మస్తు ఉపయోగపడుతుంది అని చెప్తా ఇండ్లనైతే నాలుగు రకాల సైజుల్లో ఉన్నాయండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో మీరు తీసుకోవచ్చు ఒకవేళ మీషోలోకి వెళ్ళిన తర్వాత మనకు అన్ని కిచెన్ ఐటమ్స్ అని వస్తుంది కదా అది క్లిక్ చేసినట్టయితే కిచెన్ ఐటమ్స్లో డబ్బాలు ఉంటుంది ఓన్లీ డబ్బాల ఫోటో అయితే వస్తుంది అన్నమాట ఆ డబ్బాల ఫోటోలో మీరు వెళ్ళి కనుక సర్చ్ చేస్తే మనకు చాలా రకాల డబ్బాలు ఉంటాయి అందులో ఇదొక రకం అన్నట్టు ఇదైతే నాకు బాగా నచ్చింది అనమాట నేనైతే తీసేసుకున్నాను మీరు కూడా ఖచ్చితంగా తీసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు కాకపోతే ప్లాస్టిక్ వాడొద్దని మీరు ఎవరన్నా అంటారేమో కానీ తప్పదు కొన్నిసార్లు చాలా వరకు వాడుతున్నాం ఈ ఒకసారి ట్రై చేసిన ఒకరి ఇంత వెయిట్ ఉంది ఏదో ఏడ కింద వాడుతుందా అనేసి కూడా ఈ విధంగానైతే ట్రై చేసినా అంటే డక్కన ఓపెన్ అవుతుందేమో అని చూసిన కానీ కాలేదు కింద చేయబెట్టినా ఎందుకంటే టక్కన ఊడిపోయింది అనుకో నేను అలా రవ్వ పోసి ఉంటాను అందుకని అది ఎడ కింద పడి జారిపోతుందని కొంచెం భయమైంది కానీ ఏం ఊడిపోలేదు బాగానే ఉంది అనమాట కీలన రవ్వ అయితే పోసినా ఇంకా మస్తు జాగు ఉంది డబ్బాలను అయితే ఇలాగ అనమాట మొత్తానికి మన వీడియో కనుక నచ్చినట్టయితే అయితే లైక్ ఇలాంటి కొత్త కొత్త విషయాలు మీతోటి షేర్ చేసుకుంటాను అట్లనే మా కిచెన్ రూమ్ ఎట్లున్నది ఒకసారి చూసి చెప్పుర్రి ఫస్ట్ స్టీల్ డబ్బాలు ఉన్నది బాగున్నదా ఇప్పుడు ఇవి పెట్టినాక బాగుందా ఈ పైన సెల్ఫ్లో చూశారు కదా ఇవన్నీ పెట్టిన జాగాలనే రెండు డబ్బాలకు కొంచెం ఇంకొకటి ఇంకో మూడో డబ్బా సగం పట్టేది అన్నట్టు ఈ స్పేస్ వరకు అయితే ఇప్పుడు చూసారు కదా ఎన్ని డబ్బాలు పట్టినా నాకైతే మంచిగా అనిపించింది మళ్ళీ ఏమున్నాయి లేనిది అన్నీ కనబడతాయి అన్నట్టు కాకపోతే ఏంటంటే కొన్ని మనకు కనిపించని కనిపించని డబ్బాలలో కూడా పెట్టుకో ఛాన్స్ అవుతున్నది మొత్తానికి మన కిచెన్ లుక్ ఉన్నప్పుడు బాగుందా కొత్తగా ఉన్నప్పుడు బాగుందా చెప్పండి కామెంట్ చేయండి అలాగే మీకు ఈ బాక్స్ నచ్చినట్టయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కాకపోతే ఇంక కొన్ని రోజులు వాడిన తర్వాత ఎట్లున్నదని కూడా చెప్తా ఎందుకంటే క్వాలిటీ బాగుంది ప్లాస్టిక్ క్వాలిటీ మంచిగా ఉందనమాట జాగా చిన్న కిచెన్ ఉన్న వాళ్ళకు జాగా మస్తు సరిపోతుంది మీ శిల్పు ఐటన్ బట్టి మీరైతే బుక్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరైనా మీ అక్కల షెలలో ఈసండి కొనుక్కుందామంటే నా వీడియో షేర్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ మరి Bye, Untano.